హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బిందు వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడైతే మేము నిక్కి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి వచ్చామండి. ఈరోజు ఫస్ట్ టైం ఫీజు కట్టడానికి అయితే రమ్మన్నారు. ఇంకా వెళ్ళేసి వచ్చేసరికి టైం అయితే కరెక్ట్గా 1:05 అయింది టైం అయితే. ఇంకైతేనో నేను వచ్చి ఇంకా లంచ్ అనేది ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకని ఇంకేం చేస్తామో అనుకునేసరికి ఇంకా కర్డ్ అయితే ఉంది, ఆల్రెడీ పెరుగు అయితే ఉంది. సరే ఇంకా కుక్కర్లో అయితే రైస్ పెట్టేసుకొని ఇంకా గోంగూర వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ అయితే తీసుకొచ్చాను. అది వచ్చేసి బాగా వాష్ చేసేసి నేను ఇంట్లోనే కొద్దిగా ఆరబెట్టేసినా అన్నమాట. ఎండలో కాదు, గోంగూర పచ్చడి కోసం అనేసి నేను తెచ్చిపెట్టున్నా. సరే ఇంకా పెరుగు వేసుకొని తినబోతున్నాం కదా, ఇంకా సరే ఇంకా ఏం చేస్తే టైం వేరే అయిపోతుంది కదా, అందుకని ఇంకా గోంగూర పచ్చడి అనేసి చేస్తాము. తొందరగా అయిపోతుంది అనేసి గోంగూర పచ్చడి అనేది చేయబోతున్నాను. ఎలా చేస్తానో ఒకసారి చూస్తుండండి. రైస్ అయితే ఇప్పుడు కుక్కర్లో అయితే పెట్టేస్తాను, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఇంకా రైస్ అయితేను ఇంకా తొందరగా అవ్వాలని ఇంకా కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేసాను అన్నమాట. ఇదైతే గోంగూర అయితే నైట్ అయితేను వాష్ చేసి బాగా ఫ్యాన్ గాల్లో అయితే ఆరబెట్టేసానండి. అప్పుడు మనకి ఎలాంటి తడి లేకుండా బాగుంటుంది, పచ్చడి కూడా నిలువ ఉంటుంది అన్నమాట. సో అందుకని ఇంకా అలాగైతే ఆరబెట్టేసాను ఫ్యాన్ గాల్లో. ఇంకా కుక్కర్లో అయితే రైస్ అయితే ఆన్ చేసి పెట్టేశాను. ఇంకా గోంగూరకైతేను గ్యాస్ ఆన్ చేసుకొని దీంట్లో ఆయిల్ అయితే మనకి కొద్ది ఎక్కువనే పడుతుందండి, గోంగూర పచ్చడి కాబట్టి. నాకైతే గోంగూర అయితే బాగా ఇష్టం అండి, బాగా ఇష్టము. నేను ఫస్ట్ ఫ్రై చేసుకోవడానికే కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. కొద్దిగా ఆయిల్లో అయితేను ఏమేమి వేసుకుంటానంటే ఆవాలు ఉంటుంది కదండి, ఆవాలు కొద్దిగా, మెంతులు, తర్వాత జీలకర్ర, అన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే వేసానండి. ఆవాలు ఒక స్పూన్, మెంతులు ఒక స్పూన్, జీలకర్ర ఒక స్పూన్ అన్నమాట. ఈ మూడు వేసేసి ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసానమాట. ఎండుమిర్చి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకునేసి ఇవి అయితేను పక్కన పెట్టేయాలి బాగా. గోంగూర పచ్చడి అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. అదొక్కటి ఉంటే చాలు కదండి, రైస్ మొత్తం తినేయవచ్చు, ఇంకేం అవసరం పడలేదు. అదైతే అది పక్కన పెట్టుకున్నాక ఇంకా గోంగూర అయితే మనం అందులో అయితే వేసుకోవాలన్నమాట. అది కూడా వేసి బాగా వార్చుకోవాలి కదా, అందుకనమాట. అది చూసేసరికి దండిగా ఉన్నట్టు ఉంటుందండి, అది వార్చేసామంటే ఇంకొద్దిగా ఉన్నట్టు ఉంటుంది, మనకి ఎక్కువగా ఉండదు, కొద్దిగా ఉంటుంది. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నానండి నేను. నాకు కొద్దిగా అది ఉడకలేదు అని అనిపించింది, సో అందువల్ల అయితే వాటర్ అయితే వేసాను. కొద్ది బాగా ఉడికిపోతుంది కదా తొందరగా అని వేసాను. ఆ తర్వాత అయితేను కొద్దిగా లెమన్ సైజు చింతపండు అయితే తీసుకున్నానండి. నేను తీసుకుంది అయితే తెల్ల గోంగూర కాబట్టి ఇంత చింతపండు అయితే తీసుకున్నాను. ఎర్ర గోంగూర అయితే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువగా చింతపండు తీసుకుంటే సరిపోతుంది. నేను ఇది కొద్దిగా పులుపు ఎక్కువ కావాలని కొద్దిగా చింతపండు అయితే ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను. అది కొద్దిసేపు నానబెట్టి అలానే కూడా మిక్సీలో వేసుకోవచ్చండి. సో నేనైతే ఇలాగా రసం వరకు
వేసుకున్నాను గోంగూరలో. అంటే ఎక్కువ వాటర్ కాదు, కొద్దిగా గట్టిగానే వేసుకున్నాను అన్నమాట. బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా కొంచెంసేపు చల్లారించాక ఒక బాండీ అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. అన్నీ మనము ఫస్ట్ వేయించుకున్నాం కదా, అవన్నీ కలిపి మిక్సీ వేసుకున్నాక ఇంకా దీంట్లో పోపుకైతేను ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని తెల్లగడ్డలు, దాంతోపాటు ఆనియన్స్ కూడా అండి. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా కొన్ని, అవి కూడా వేసి కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి. అంటే ఎక్కువ ఫ్రై చేయబడలేదు, ఆనియన్స్ అవన్నీ తెల్లగడ్డలు అవన్నీ కొంచెం కచ్చాపచ్చగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ ఫ్రై చేస్తే కూడా బాగుండదు అన్నమాట. చూసారు కదా, నేను ఆనియన్స్ కొన్ని పచ్చిగానే ఉంది ఆ స్టేజ్లోనే వేసాను. అప్పుడే మనకి రైస్లో కలుపుకొని తిన్నప్పుడు ఆ ఆనియన్స్ తెల్లగడ్డలు తగులుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా. ఆ తర్వాత మనం లాస్ట్లో అయితే సాల్ట్ తక్కువగా ఉంటే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో అదనమాట అండి, ఫైనల్గా ఇంకా గోంగూర పచ్చడి అయితేను ఇలా అయితే రెడీ అయిపోయింది. చాలా సూపర్గా ఉంటుందండి. సో అండి, ఫైనల్గా అయితే మన లంచ్ అయితే తొందరగా రెడీ అయిపోయింది. ఇంకా వైట్ రైస్, గోంగూర ఉంటే చాలు కదండి, ఇంకేమీ అవసరం ఉండదు. అది వేసుకొని అయితే కడుపు నిండా తినొచ్చామాట. గోంగూర పచ్చడి నాకు చాలా ఇష్టం అండి, చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. అది వేసుకొని ఇంకా మా లంచ్ అయితే అయిపోతుంది అన్నమాట. కర్డ్ కూడా ఉంది, పెరుగు అయితే తీసుకొచ్చాను. ఇంట్లో అయితే పెరుగు వేయలేదు అన్నమాట, అందువల్ల పెరుగు అయితే ఆల్రెడీ ఉంది. అది వేసుకొని ఇంకా మా లంచ్ అయితే అయిపోతుంది. కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.